బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయిదాలతోనే కర్ణాటక రాజకీయం కొనసాగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ నిర్వహిస్తానన్న స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయంతో అర్ధరాత్రి వేళ వరకు వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి రోజంతా ఆ ఒక్క మాటను విస్మరిస్తూ కాలయాపన చేసి సభలో ఉత్కంఠను కొనసాగించారు. సోమవారమే ఓటింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన స్పీకర్ రమేష్ కుమార్ దీనిపై మొదటి నుంచి గట్టిగా పట్టుపట్టారు. బలపరీక్షను సోమవారమే ముగించాలని 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అర్జీతో విప్పై స్పష్టత కోరుతూ కాంగ్రెస్ నేతల పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందిస్తూ వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని ప్రకటించింది. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై కూడా ఇదే విధంగా తీర్పునిచ్చింది. ఇదే సాకులతో పాలకపక్ష సభ్యులు ఓటింగ్కు ససేమీరా అంటూ చర్చలకే పరిమితమయ్యారు. మరోవైపు ఎప్పటిలాగే ప్రతిపక్ష బీజేపీ రాత్రి ఎంతసేపైనా ఓటింగ్ చేపట్టాల్సిందేనంటూ భీష్మించు కూర్చుంది. వాయిదాలతోనే కర్ణాటక రాజకీయం కొనసాగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ నిర్వహిస్తానన్న స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయంతో అర్ధరాత్రి వేళ చివరకు వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి రోజంతా ఆ ఒక్క మాటను విస్మరిస్తూ కాలయాపన చేసి సభలో ఉత్కంఠను కొనసాగించారు. సోమవారమే ఓటింగ్ నిర్వహిస్తానని ప్రకటించిన స్పీకర్ రమేష్ కుమార్ దీనిపై మొదటి నుంచి గట్టిగా పట్టుపట్టారు. బలపరీక్షను సోమవారమే ముగించాలని 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అర్జీతో పాటు విప్పై స్పష్టత కోరుతూ కాంగ్రెస్ నేతల పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందిస్తూ వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని ప్రకటించింది. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై కూడా ఇదే విధంగా తీర్పునిచ్చింది. ఇదే సాకుతో పాలకపక్ష సభ్యులు ఓటింగ్కు ససేమీరా అంటూ చర్చలకే పరిమితమయ్యారు. మరోవైపు ఎప్పటిలాగే ప్రతిపక్ష బీజేపీ రాత్రి ఎంతసేపైనా ఓటింగ్ చేపట్టాల్సిందేనంటూ భీష్మించు కూర్చుంది.